నీరూ సార్ట్ సిస్టర్ తులసి చెట్టు గురించి చెప్పమని అడిగారు. తులసి మొక్క ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజు ప్రొద్దున్న స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. మీరెప్పుడైనా కేవలం ఈ మొక్కని ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారు అని అనుకున్నారా? ఎందుకంటే హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం. మరి ఏ పూజ కూడా తులసి ఆకు లేకుండా పూర్తవదు. తులసి మొక్కకి అనేక వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. అయితే అసలు తులసి మొక్క కథ ఏంటంటే, హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు, ఒక యువరాణి. ఆమె మహావిష్ణువు పరమభక్తురాలు. పరమశివుని మూడో కన్నులోంచి వచ్చి అగ్నిలోంచి పుట్టినవాడు జలంధర్. ఇతడు అపార శక్తివంతుడు. జలంధర్ అందమైన యువరాణి వృందను ప్రేమిస్తాడు. అయితే వృంద ఏమో మహావిష్ణువు పరమభక్తురాలు, జలంధర్ ఏమో వేరే దేవుళ్ళంటే గిట్టనివాడు. కానీ విధి వలన ఇద్దరూ పెళ్లాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వలన అతని శక్తి మరింత పెరిగింది. పరమశివుణ్ణి కూడా ఓడించగలనని అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధర్ పరమశివుణ్ణి ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు. ఈ విషయం దేవతలందరికీ తెలిసి జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సహాయం కోసం అర్జిస్తారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వలన సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వెళ్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతని జలంధర్ అని భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ఠాభగ్నమై జలంధరు బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువును నిజస్వరూపాన్ని కోరుతుంది. ఆమె తనను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని రాయి కమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద శాలిగ్రామ శిలగా మారుతాడు. దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కుంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలు అందిస్తుంది.